తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని చర్చించిన విషయాలు ఆంధ్రజ్యోతిలోనే ప్రముఖంగా వచ్చాయి ఆ కథనం చదివితే ఏదో చంద్రబాబు గారే బ్రీఫ్ చేసినట్లుగా అనిపిస్తుంది సరే అయినా పర్వాలేదు రాధాకృష్ణ గారికి చంద్రబాబు గారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఆయనకి రాధాకృష్ణ గారు సహజంగానే చంద్రబాబు గారికి ఏజెంట్ అంటారు కాబట్టి దాన్ని మనం ఆక్షేపించక్కర్లేదు వాళ్ళ ఇష్టం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వార్త చదివితే మొత్తం పరోక్షంగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసినట్లుగా ఉంది ఇరవై సీట్లు చాలు నీకు అంటే అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు పదో పరకు అనేవాళ్ళు ఇప్పుడు ఇరవైకి వచ్చారు ఇరవై చాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అంటే పవన్ కళ్యాణ్ ఇంకొక ఏడు సీట్లు ఇవ్వండి ఇంకొక ఐదు సీట్లు ఇవ్వండి అని బతిమిలాడుతున్నట్లుగా ఆ వార్త చదివితే నాకు అనిపించింది నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద హీరో టూ టరుపులు పెడబొబ్బలు పెడుతుంటే నిజంగానే జీవితంలో కూడా హీరోనేమో అని చాలామంది పాపం ఆయన అభిమానులు భ్రమిస్తుంటారు తీరా చూస్తే ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర కూర్చుని ఆయన ఏం చెప్తే అది కా చేతులు కట్టుకుని వినే పరిస్థితి రావటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మనిషి పైకి డాంబికంగా లోపలంత పిరికితనంగా తనకి తనకంటూ ఒక శక్తి తన వెనకాల ఇంతమంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు అని చెప్పే చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు చివరికి ఈ పరిస్థితి ఏదో అంటే జనసేనకి ఆయనే వెన్నుపోటు పొడుస్తున్నట్టుంది తప్పితే ఇంకొకటి కాదు జోగి గారు లాంటి సీనియర్ నేత అరవై సీట్లు కనీసం తీసుకోకపోతే మనకి పరుగు పోతుంది జనసేనకి వ్యాల్యూ ఉండదు ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అని చాలా కొండబద్దలు కొట్టినట్లు అంత సీనియర్ నేత చెబితే ఆయన్ని పక్కా దోషి పారేసి ఇంకో మాట అనకూడదు బాగుండదు అటువంటి వాళ్ళ సలహాలన్నింటినీ తీసుకెళ్లి చెత్తపోట్లో పారేసి ఈయన వరకు ఈయన ఒక ఇరవై సీట్లు తీసుకుని సరిపెట్టుకుంటే మరి ఈయనెప్పుడు సీఎం అవుతాడు ఎప్పుడు ఒకవేళ అధికారం వస్తుందని నేను అంటలేదు అనుకోవట్లేదు కూడా ఎందుకంటే మనం దెందులూరు సభ చూసిన తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చింది వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది అది వేరే సంగతి కానీ వీళ్ళు అధికారంలోకి వస్తామనుకుంటున్నారు కదా నాకు సీఎం సీటు కావాలి నేను అడుగుతానని చెప్పాడు కదా షేరింగ్ ఎంతకాలం చంద్రబాబును వస్తామా మనం బానిసలమా అని ఓ ఆవేశపడిపోయి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు గారి దగ్గర పిల్లిలాగా మారిపోయి మాట్లాడుతు ఉండిపోతున్నాడనేది ఆశ్చర్యం అంతేకాకుండా వీళ్ళిద్దరిది నువ్వు రెండు అనౌన్స్ చేసావు కాబట్టి నేను రెండు అనౌన్స్ చేస్తానందుకో డ్రామాని ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయింది రాజోలు రాజానగరం అప్పుడే అర్థమైపోయింది జనసేనకి ఇచ్చే సీట్లనే ఆయన అనౌన్స్ చేస్తున్నాడు అంటే చంద్రబాబు గారు ఆ రెండింటిని అనౌన్స్ చేసుకో పర్వాలేదు లేని ఉంటే ఈయన అనౌన్స్ చేశాడనే సంగతి అర్థమవుతోంది ఇప్పుడు వస్తున్న ఈ ఆంధ్రజతిలో వచ్చిన లిస్టు కనుక చూస్తే సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఈ ఇవన్నీ కూడా జనసేన కార్యకర్తలకి పూర్తి నిరాశ మిగులు మిగులుస్తాయి పరువు తీసే విధంగానే ఉన్నాయి వాళ్ళ ఆత్మాభిమానం మీద పవన్ కళ్యాణ్ మరొకసారి సుత్తి పెట్టుకుని కొట్టేటట్టుగానే ఉన్నాడని చెప్పాలి ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాల్సి ఉంటుంది ఈయన షర్మిల గారి గురించి జగన్ గారి గురించి మాట్లాడుతున్నాడు కదా ముందు రేణుదేశాయి గారు ఈయన గురించి ఈయన మహిళల పట్ల ఎలా ఉండేది భార్యగా ఉన్న వ్యక్తి పట్ల ఎలాంటి దారుణమైన ప్రవర్తన చేసింది ఆమె చాలా వివరంగా ఆ వీడియోలో చెప్పారు ముందు దానికి వివరణ ఇచ్చిన తర్వాత ఇంకేమైనా వ్యాఖ్యలు చేస్తే బెటర్ ఎందుకంటే జగన్ గారికి తెలుసు ఆయన ఎవరి పట్ల ఎంత ఆధారంగా ఉండాలి ఎంత మర్యాదగా ఉండాలి తన కుటుంబం పట్ల ఆయన ఎంత గౌరవంగా ఉండేది అందరికీ తెలుసు ఈయన ఏదో చంద్రబాబు గారు ఏదో పిచ్చి మాటలు కాబట్టి నేను మాట్లాడతానంటే నీకే తగులుతుందని సంగతి ఆయనకే తగులుతుంది ఆ సంగతి ఆయన గమనించాలి